మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 151వ చిత్రం సైరా నరసింహారెడ్డి. గతంలో స్వాతంత్ర ఉద్యమం నేపథ్యంలో చాలా చిత్రాలు వచ్చాయి, కానీ వాటన్నిటికీ భిన్నంగా సైరా చిత్రం తెరకెక్కుతోంది. కనీ విని ఎరుగుని రీతిలో ఈ చిత్రం 200 కోట్ల బడ్జెట్ తో రూపొందుతోంది. సైరా చిత్రం కి క్రమంగా అంచనాలు తారాస్థాయికి చేరుతున్నాయి. ఇటీవల చిత్ర యూనిట్ 35 రోజులు భారీ యాక్షన్ షెడ్యూల్ ని పూర్తి చేసుకుంది. తాజాగా ప్రభుత్వం నుంచి సైరా చిత్రానికి చిక్కులు మొదలయ్యాయి. రామ్ చరణ్ నటించిన రంగస్థలం చిత్రం తెలుగు చలన చరిత్రలో సరికొత్త రికార్డులు సృష్టించింది. రామ్ చరణ్, సమంత, జగపతి బాబు వంటి నటులు అద్భుత నటన, సుకుమార్ తెరకెక్కించిన విధానం విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రంలో రంగస్థలం విలేజ్ సెట్ ప్రధాన ఆకర్షణగా మారింది. అదే సెట్ లో సైరా చిత్ర షూటింగ్ కూడా నిర్వహించనున్నారు. కానీ సైరా చిత్ర యూనిట్ కు రెవెన్యూ శాఖ అడ్డుగా నిలుస్తోంది. సెట్ వేసిన భూమి వివాదంలో ఉండడమే దానికి కారణం. అప్పట్లో రంగస్థల చిత్ర నిర్మాతలు ఓ నవాబు వద్ద ఈ భూమిని లీజుకు తీసుకుని సెట్ నిర్మించుకున్నారు. ఇది ప్రభుత్వానికి చెందిన భూమి అని రెవెన్యూ అధికారులు కోర్టులో పిటిషన్ వేశారు. దీనికి సంబంధించిన నోటీసులు రంగస్థలం చిత్ర సమయంలో వచ్చాయి, కానీ అప్పుడు చిత్ర యూనిట్ స్పందించలేదు. ఈ భూమి హైదరాబాద్ లో ఉంది. సైరా చిత్రం కోసం ఈ సెట్ లో మార్పులు చేస్తూ నిర్మాణాలు చేపడుతుండటంతో రెవెన్యూ అధికారులు కాస్త కఠినంగా వ్యవహరించారు. రంగస్థలం సెట్ వర్క్ ని నేలమట్టం చేసిన ప్రభుత్వానికి సంబంధించిన ఆదేశాలతో బోర్డు కూడా పాతేశారు. సినిమా షూటింగ్లకు ప్రభుత్వ భూమిని ఉచితంగా వాడుకోవచ్చు, కానీ అనుమతులు తీసుకోవాలని రెవెన్యూ అధికారులు అంటున్నారు. ప్రభుత్వానికి సంబంధించిన భూమికి ప్రైవేట్ వ్యక్తులని సంప్రదించడం నేరమవుతుందని అంటున్నారు. సైరా చిత్ర షూటింగ్ ఇంకా చాలా మిగిలింది. అధికారుల కఠిన చర్యల నేపథ్యంలో చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి. తాము మాత్రం ఈ భూమి తనదే చెబుతున్న వ్యక్తి నుంచి లీజుకు తీసుకున్నామని సైరా చిత్ర యూనిట్ చెబుతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోతే వేరే ప్రాంతంలో షూటింగ్ చేయవలసి ఉంటుంది.